సార్ ఇప్పుడు మరి సినిమాలు చేయడం ఏమైనా పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే మర్చిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా జనాలు? ఎందుకు మర్చిపోతుంది అంటే ఆ నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విరమించుకునే పరిస్థితి ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి కోసం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫేర్ని చూసి వెళ్ళిన వాళ్ళే తప్ప వేరే లేదు. ఆయన పొలిటికల్ ఎజెండా చూసో లేకపోతే ఆయన ఇంకోటి చూసో ఇంకోటి చూసో వెళ్ళిన వాళ్ళు కాదు. ఆయన ఉన్న దాంట్లో ఆయనకి ఇప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ బాగా దగ్గరగా ఉన్నాయి అప్పట్లో. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజుల్లో చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ పనికి వస్తాడు మనకి దేనికైనా అన్న దాంట్లో అందరూ అక్కడికి వెళ్ళారు. ఆ ఓడిపోయినాక కూడా ఆయన ఏదో చంద్రబాబు నాయుడుతో ఇంకా దగ్గరగానే ఉన్నాడు కదా అని కొంతకాలం ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో దగ్గరగా ఉన్నాడు కదా పనులు అవుతాయి అని ఉన్నారు. రాజకీయ నాయకులు పార్టీల్లో చేరే వాళ్ళంతా పొలిటికల్గా వాళ్ళ వాళ్ళ అవసరాలకి చేరుతూ ఉంటారు. వాళ్ళ అవసరాలకో వాళ్ళ పదవులకో వాళ్ళ దేనికో అంశం చేరుతారు. ఇవాళ ఉన్నాడు సో ఎవరో ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు జయప్రకాష్ నారాయణ గారు స్వార్థం లేకుండా ఉన్నారనుకుంటే ఉండొచ్చు. అందరినీ ఆ కావాలో తీసుకెళ్ళాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను అన్నట్టు మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ స్వార్థంతో ఉన్నారు. నేను అందరూ కూడా నిజంగా త్యాగం చేసేవాళ్ళు ఉండుండొచ్చు, త్యాగం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో మనం ఇప్పుడేం చెప్పలేకపోతాము సార్. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తాన పార్టీ పెట్టారు, విఫలమయ్యారనుకోవచ్చు. మరి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక జనధ్వని పార్టీ అయితే రిజిస్టర్ అయితే అయింది, అయిందని టాక్ అయితే బయట అనిపిస్తుంది. ఆ పార్టీ పెడితే ఈయన ఎటువంటి మార్గాలను ఎంచుకుంటారు? ఆయనతో పాటు ఎటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వెనుకుంటే నడిపిస్తారు అనుకుంటారు అనుకోండి? అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారు చేశారంటే అక్కడ ఢిల్లీ చిన్నది, హైదరాబాదు కంటే కూడా చిన్న ఊరు అది కాన్స్టిట్యున్సీ. దాంట్లో చేశారు, హైదరాబాద్ అంత ఉంటుందేమో అది. దాంట్లో చేయగలిగారు. ఇక్కడికి వచ్చేదానికి మొత్తం ఇంత పెద్ద రాష్ట్రంలో వీళ్ళు వచ్చి చేయాలి, డబ్బులు లేకుండా చేయాలంటే కష్టం. అంత చైతన్యం మన ప్రజల్లో ఉందని నేను నమ్మను. ఓకే, నిజంగా జరిగితే మాత్రం బాగానే ఉంటుంది. బట్ వీళ్ళందరూ ఏంటంటే వచ్చి హడావిడిగా పార్టీ పెట్టేసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారంటే ఎతికారు, ఊరు వెళ్ళి ఎతికి జనాన్ని పట్టుకొచ్చారు, కొత్త కుర్రాళ్ళని తీసుకొచ్చారు, ఆ ఊళ్ళో పెద్ద మనుషులను తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నాయకులుగా ఉన్నారు మనుషులు. సో ఈ గబుక్కుని వచ్చి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఫెయిల్ అయింది, ఎవరిని పెడితే వాళ్ళని క్యాండిడేట్లను చేశారు. మొన్న నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయింది, ఎవరిని పెడితే వాళ్ళని నాయకులను చేశారు, టికెట్లు ఇచ్చేశారు. ఎవరు పెడితే వాళ్ళకి ఇస్తే గెలవరు కదా. వాళ్ళకు ఉండే ఆ ఊళ్ళో పరపతి ఉండాలి, పేరు ఉండాలి, ఊరు ఉండాలి, టికెట్ డబ్బులు పెట్టినా పెట్టకపోయినా 10,000 20,000 ఓట్లు తెచ్చుకునే స్తోమత ఉండాలి వాళ్ళకి. అటువంటి వాళ్ళని తీసుకురావాలంటే మంచి పేరు ఉన్నవాళ్ళు అనమాట. సో అట్లా చాలా తక్కువ మందిని తీశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాంట్లో, 10-20 మంది ఉండి ఉంటారు అటువంటి వాళ్ళు కూడా. బట్ టోటల్గా లేదనేసరికి వీళ్ళకి కూడా పడుతుంది అనేసి. సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం వల్ల ఆయనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ ఏమీ ఉండదు రాజకీయంగా కూడా ఆలోచించినట్లయితే. గతంలో కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అలాగే చేశారు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి గోపాలకృష్ణ గారు వ్యాఖ్యానించడం జరిగింది. మీరు ఏ విధంగా చెప్తారు? నిజంగా ఏముంటుంది ఇబ్బంది? ఏముంటుంది ఆయనకి? సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయి, గ్లామర్ అట్లా కంటిన్యూ అవుతుంది కదా. సినిమాలు చేస్తూ ఉంటే గ్లామర్ కంటిన్యూ అవుతుంది, ఆ ఫ్యాన్స్ ఇంకా కంటిన్యూ అవుతారు, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి పోతారు కదా. ఉంటే ఉంటుంది, ఎప్పుడు జనం అట్టారు, ఇప్పుడు ఎప్పుడు బయటకు వచ్చినా జనం పడుతుంటారు కదా. అంటే సార్ అప్పుడు ఆ ఫాలోయింగ్ ఇప్పుడు ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా అనుకోవచ్చా? అవుతుంది. ఒకసారి హీరోకి ఫాలోయింగ్ వచ్చినాక అంత ఈజీగా పోదు, అంత ఈజీగా పోదు. అందులో ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు చిరంజీవి గారి ఫ్యామిలీ వీళ్ళు, చిరంజీవి గారికి చిరంజీవి గారు ఇంకా అట్లా ఉన్నారంటే మెగా ఫ్యాన్స్ కిందే వస్తారు వీళ్ళంతా. మెగా ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ ఫ్యాన్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కలిపితే మెగా ఫ్యాన్స్ అవుతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ మెగా ఫ్యాన్స్ అవుతారు, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్. పవర్ స్టార్ వచ్చినాక దాంట్లో సెపరేట్ అవుతారు. బట్ వీళ్ళు ఫ్యాన్గా తీసుకుంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ వీళ్ళే, పవర్ స్టార్ ఫ్యాన్స్ వీళ్ళే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళే, చరణ్ ఫ్యాన్స్ వీళ్ళే, అందరూ వాళ్ళే. అయితే దాంట్లో ఓ సెలెక్టెడ్గా కొంతమంది ఒక 10% 20% ఈ హార్డ్ కోర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అయిపోతారు ఉన్నారు. వాళ్ళతో వాళ్ళే గొడవ కూడా సార్, ఈ పవన్ కళ్యాణ్ గొడవ వచ్చేది కూడా వాళ్ళ వల్లే నాకు తెలుసు. ఎవరి వల్ల? హార్డ్ కోర్ వల్ల.
హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్ల ఓకే అక్కడక్కడ ఉండే కొంత బ్యాచ్ వల్ల గొడవలు జరుగుతున్నాయి కావాలని చెప్పేసి అల్లర్జున్ గారు మాట్లాడారు. అదే హార్డ్ కోర్ అంటే వాళ్ళే కదా, వాళ్ళు ఏదో ప్రాణం అంటారు, అది అంటారు, ఇది అంటారు, మా బాస్ అంటారు, ఇది అంటారు, అందరం తిడతా ఉంటారు వాళ్ళు. సో అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంత సాఫ్ట్గా వీళ్ళు కూడా ఉంటే అప్పుడు వీళ్ళకి మంచి పేరు వచ్చేది, 4-5 సీట్లు వచ్చిండే. ఎప్పుడైతే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేశారో ఉన్నది ఉంచుకున్నది పోయినట్టు అయిపోయినారు. సార్ అదే మనం రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకున్నాం సార్, రెమ్యునరేషన్ హీరోల రెమ్యునరేషన్. చిరంజీవి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారికి 50 కోట్ల రూపాయలు పారదర్శకం చెల్లిస్తున్నారు ఒక్కొక్క సినిమాకి అని చెప్పేసి అంటున్నారు. అది ఏ విధంగా డైరెక్ట్గా లిక్విడ్ అని లేకపోతే శాటిలైట్ రైట్స్ కానీ థియేటర్ రైట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ కాదు, నేను ప్రొడ్యూసర్ని కాదు, నిజంగా తెలియదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు? నేను లేను, నేను అసలు 4 ఏళ్ళు అయింది టేప్ ఛాంబర్ అయిపోయి తెలియదు. వాళ్ళతో సినిమా తీసే ఆలోచన కూడా లేదు కాబట్టి వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత కూడా ఎవరిని అడగలేదు. నేను ఉంటుంది సార్ అసలు 50 కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఇవాళ టీవీలో చూస్తున్నా ఇందాక హయ్యర్ రిచెస్ట్ పీపుల్ ఇండియాని గురించి మాట్లాడతా హయ్యెస్ట్ ఏంటి రిచెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్ షారుఖ్ ఖాన్ అంట. షారుఖ్ ఖాన్ రిచెస్ట్ స్టార్ ఎట్లా అయ్యాడని చూస్తున్నా, చూసా నాకు అర్థం కాలే మళ్ళీ ఇప్పుడే చూసి ఇందాక. అంటే అట్లాగే మన వాళ్ళు కూడా అట్లా రిచెస్ట్ అయ్యి ఉండొచ్చు, ఏముంది నిజంగా ఉందేమో పేమెంట్ తెలియదు, అంటే ఉండొచ్చు. అంటే ఈ మధ్య విపరీతంగా వస్తున్నాయి కదా సినిమాలు, 100 కోట్లు అనేది ఊరికి ఆడతా పడతా 3 రోజులకు వస్తున్నాయి సినిమాలు. సో 50 కోట్లు రావటం పెద్ద ఇష్యూ గారుగా తీసుకుంటే తీసుకుంటారన్నమాట. బట్ అంత తీసుకుంటే సినిమాలు వర్కౌట్ అవ్వవు నాకు తెలిసి, బట్ ఐ డోంట్ నో. అవుతున్నాయి కదా సార్, మరి చూస్తున్నాగా 50 కోట్లు హీరోకి ఇస్తే సినిమా ఎంత అవుతుంది? 150 కోట్లు అవుతుంది. 150 కోట్లు ఎన్ని సినిమాలు వస్తున్నాయి చూస్తున్నాం అంటే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా సార్? వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? అంత ఈజీ గారు కొన్ని సినిమాలకు వస్తాయి, మొన్న పండగ సినిమాలు 2 ఇరగదీసేసినాయి, అన్ని సినిమాలకు రాదు అట్లా. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి సార్? 50 కోట్లు ఎవరా ఉన్నాడు ఇస్తాడబ్బా, నాకు ఆయనే కావాలనుకుంటే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చు, వస్తే డబ్బులు వస్తే ఇస్తాం అనుకున్నారేమో, లేకపోతే మీరు చెప్పినట్టు జిల్లాలు ఏమన్నా ఇచ్చారేమో, లేకపోతే వేరే రైట్స్ ఇస్తున్నారేమో, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. యాక్చువల్ రెమ్యునరేషన్ ఎంత అనేది నాకు అయితే తెలియదు. మీరు ఉన్నప్పుడు ఎంత తీసుకున్నారు సార్? నేను వెళ్ళతో అసలు ఎప్పుడు సినిమాలు తీసుకున్నాను అప్పుడు మీకు ఆ సమాచారం ఉంటుంది కదా? అప్పట్లో 10 కోట్ల దాకా వెళ్ళినట్టు కూర్చున్నాను. ఎవరికి సార్? వీళ్ళందరూ పెద్ద హీరోలు అంతా. ఓకే, తర్వాత అక్కడ వరకు విన్నాను నేను, తర్వాత వినలా. చాలా అన్ని కొంచెం జాగ్రత్తగా రిజర్వ్గా చెప్తున్నారండి సార్ ఆన్సర్. రిజర్వ్డ్ కాదు, తెలియని చెప్తే ఏమవుద్ది, చెప్పకపోతే ఏమవుద్దను ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నిజంగా తెలియని విషయం తెలిసినట్టు నటించడం నువ్వే అనుకుంటే నన్ను అడిగావు. ఇది జార్జ్ రెడ్డిని గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరు పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారా అని అడిగినట్టున్నా, నువ్వేనా అడిగింది ఇటువంటి ప్రశ్నలు వేస్తారని నేను జాగ్రత్తగా చెప్తాను. నేనే లేదు సార్, అది నేను వచ్చానని చెప్పి గుర్తున్నాను, క్వశ్చన్ నాది కాదు. సో ఇటువంటి ఇప్పుడు మనకు సంబంధం తెలియని విషయం, ఇప్పుడు జార్జ్ రెడ్డి నాకు తెలిసిన విషయం చెప్తేనే మీరు తెలియకుండా నా టీవీలో చెప్తున్నారు అన్నాడు. తెలియని విషయం చెప్తే మళ్ళీ ఎవడో ఒకటి కామెంట్ పెడతాడు, నీకు తెలుసా ఆడు తీసుకున్నాడా ఈడిచ్చాడా అంటాడు. నాకు ఎందుకైనా తెలియని విషయం అంటే ఆ వాతావరణం ఉందా అని. వాతావరణం నేను ఇప్పుడు 20-30 కిలోమీటర్ల అవతల ఉంటున్నాను, 30 కిలోమీటర్ల అవతల ఉంటున్నా, 30 కిలోమీటర్ల అవతల ఏం జరుగుతుందో మనకు తెలియదు. వస్తున్నారా అంటే ఓకే ఇస్తున్నారా అనుకుంటాను. మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు పలానా హీరో 50 తీసుకుంటున్నాడు అంటే సార్ నిజంగా ఇస్తున్నారా నాకు నువ్వు చెప్తే. నేను క్వశ్చన్ మార్క్ సార్, నేను క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నేను ఈ హీరోలను ఎవరిని కలవను. ఎవరు కలరా? అవసరం లేదు, వాళ్ళు ఎందుకు కలుస్తారు నన్ను, ఫస్ట్ పాయింట్ నన్ను ఎందుకు కలుస్తారు? సో నేను వెళ్ళి కలవాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళు నాతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ప్రొడ్యూసర్ని కలవను నేను. ఇక నాకు ఎందుకు తెలుస్తుంది ఇది? ఎవరన్నా చెప్తారా వాళ్ళు వచ్చి సార్ నా దగ్గర ఏం తీసుకున్నాడని చెప్పారు? ఒకనొకప్పుడు ఏంటంటే నేను ఒక 4-5 ఏళ్ల కింద వరకు కౌన్సిల్లో ఉండేవాడిని కాబట్టి కొన్ని మీరు చెప్పినట్టు వినపడేయి వచ్చి లేకపోతే కంప్లైంట్ ఇచ్చారు, లేకపోతే సరదాగా మాటల్లో చెప్పేవారు. ఇప్పుడు అసలు నేను ఎవరిని కలవట్లేదు, దూరంగా సన్యాసం తీసుకుని ఉంటున్నాను. మనకి ఎందుకు చెప్పు లేనిపోయి ఈ పరిస్థితిలో సన్యాసం తీసుకునే వాడు ఇటువంటివి మాట్లాడకూడదు కదా, ఎదుటి వాళ్ళని గురించి కామెంట్ చేయకూడదు కదా, ధర్మం కాదు. హిమాలయాలకు వెళ్ళే ఆలోచన ఉందా సార్? హిమాలయాలు ఇప్పుడు హిమాలయాలు ఉంటాం, చక్కగా ఉంటుంది. ఏమి హిమాలయాలు సార్? చుట్టూ కొండలు లాంటి బిల్డింగ్లు ఉన్నాయి కానీ కొండలు. అదే కొండ అంటే ఆర్టిఫిషియల్ లైఫ్ ఉన్నాయి ప్రస్తుతం, ఇది ఒక ఆర్టిఫిషియల్ అయినా హిమాలయం అనుకుంటా కొంచెం.